हाय फ्रेंड्स, वेलकम टू किट्टू रिचलो। चूपे वीडियो ने वीडियो इंट्लोने सुलुगा नेयि तयारी चे विधान चेप्तुन्नानु। नेयि चाला मंदिकि तेलुसु एला चेसुकोवालनेदि, इदि तेलियनि वाळ्ळ कोसम ई वीडियो। सो फ्रेंड्स, चाला मंदिकि ई डौट उंटुंदि नेयि एला इंट्लो तयारु चेसुकोवच्चु अनेदि। ముందుగా మనకు కావాల్సినవి పెరుగు పైన ఉన్న ఈ మీగడ, మీగడ తీసుకున్నా, పెరుగు పైన ఉన్న మీగడ ప్లస్ వాటర్ కావాలి। దీన్ని మనం మిక్సీ వేసుకుందాం। ముందుగా మిక్సీ గిన్నె తీసుకున్నాను। మిక్సీ గిన్నెలో ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని దీంట్లో వేసేస్తున్నాను ప్లస్ 2 or 3 ग्लासेस मेगड़ बटी मन मेगड़ मन 4-5 डेज स्टोर उच्चकना मेगड़ ने दाखी ने वाटर पोस्कना वाटर पोस्क इन मिक्सी वेस्ता मिक्सी चुस्के मन की वेलपूस वस्तु। सो इन मिक्सी वेकना। सो फ्रेंड्स, नैन मेगड़ मिक्सी विधा मन की वेपूस इला रही ఇలా వచ్చేంత వరకు మీరు తిప్పుకోవాలి మిక్సీని। ఈ మేగడ్ని ఒక గిన్నెలోకి మనం తీసేసుకున్నాం। ఎలా తీసుకోవాలో చూపిస్తాను మీకు। ఈ విధంగా చా స్పూను గెరిటి అన్ని యూస్ చేయొచ్చు, కాకపోతే నేను హ్యాండ్ యూస్ చేస్తున్నాను। ఇదిగో మనకి ముద్దలాగా రావాలి, వెన్న పూస అనేది ముద్దలాగా రావాలి। చూసారా, ఈ విధంగా ఒక గిన్నెలోకి నేను వేసేసుకుంటున్నాను। స్టీమ్ గిన్నెలో కాస్తే అడుగుంటుంది, కాబట్టి మీరు ఇలాంటి సత్తు వాటితోనే ట్రై చేయండి। అలాగే మనకి రెడీమేడ్ గా ఇ ఉంటాయి కదా, పాన్స్ నాన్ స్టిక్ ఇట్లాంటి వాటిలో మీరు నెయ్యి కాసుకోవచ్చు, అడుగంటదన్నమాట। స్టీల్ వాటిలో త్వరగా అడుగంటుంది। ఈ విధంగా ఇలా చేసిన మజ్జిగని వేస్ట్ చేసుకోకుండా మీరు తాలింపు కూడా పెట్టుకోవచ్చు। అంటే 2-3 డేస్ ఆర్ 4 డేస్ అయితే పర్వాలేదు, మరి ఎక్కువలైతే పుల్లటి వాసన వస్తుంది కాబట్టి యూస్ చేయరు। చాలా మందికి ఇష్టం, కొంతమందికి ఇష్టపడరు। సో ఫ్రెండ్స్, దీని కూడా వేస్ట్ చేసుకోకుండా మీరు అలా యూస్ చేసుకోవచ్చు। ఇదిగోండి మేగడ, మేగడని ఈ విధంగా చేస్తే ఇలా స్టవ్ వెలిగించుకొని మనం ఇది ఇలా వేడి చేసుకోవాలి। ఇలా పెట్టుకొని మరిగించుకోవాలి స్లోలో, స్లో సిమ్ మీద మరిగించుకోవాలి।
గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం కాచుకోవాలి. అప్పుడు నెయ్యి రెడీ అయినట్టు కమ్మటి వాసన కూడా వస్తుంది మనకి. గోల్డెన్ కలర్ రాగానే మనకి నెయ్యి తయారైనట్టు. సో ఇంకా నెయ్యి రెడీ అయిపోయిందండి. ఇంకా కలర్ మనకి బ్రౌన్ కలర్లో వచ్చేసింది కాబట్టి ఇంకా మనం దింపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదిగోండి, వేడి వేడి నెయ్యి రెడీ. సో చాలా ఈజీ కదండి నెయ్యి తయారు చేసుకోవడం. ఇందులో కల్తీయే మనం ఇంట్లో తయారు చేసుకున్నది చాలా రుచిగా ఉంటుంది. సో మీరు వీలైనంత వరకు ఇంట్లో తయారు చేసుకోవడానికి ట్రై చేయండి. మరిన్ని వీడియోల కోసం మా కిట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.